సంవత్సరం పొడవునా సాగు చేయబడుతూ అతి తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలు అపరాలు నీటి వస్తువు ఉన్న రైతులు పెసర మినుమును వేసవి పంటగా సాగు చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడున్న వేడి వాతావరణ పరిస్థితులకు పైరు సరిగా ఎదగకపోవడంతో పాటు చీడపీడల బెడద కూడా ఎక్కువగా ఉండి దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రసం పీల్చే పురుగుల ఉధృతి పెరుగుతోంది వీటితో పాటు మరుక మచ్చల పురుగు పొగాకు లద్దె పురుగు తెగుళ్లలో పల్లాకు పూడిద తెగుళ్ల వల్ల దిగుబడులు రాక రైతులు నష్టపోతున్నారు వీటిని సరైన సమయంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టినట్లయితే వేసవి పెసర మినుము నుంచి మంచి దిగుబడులు పొందవచ్చు అవేంటో ఈనాటి అన్నదాతలో తెలుసుకుందాం పెసర మినుములో తెల్లదోమ పచ్చదోమ పేనుబంక వంటి రసం పీల్చే పురుగులు ఆకులు పువ్వులు కాయల నుంచి రసం పీల్చి నేరుగా నష్టం కలిగించడమే కాకుండా వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేయడం ద్వారా అధిక నష్టాన్ని కలగజేస్తున్నాయి రసం పీల్చే పురుగుల నివారణకు పొలంలో అక్కడక్కడా ఎకరాకు ఇరవై చొప్పున పసుపు రంగు నీలం రంగు జిగురు అట్టలను ఉంచాలి పంట విత్తిన పదిహేను నుంచి ఇరవై రోజులప్పుడు ఒకసారి ఐదు శాతం వేపగింజల కషాయం లేదా ఐదు మిల్లీలీటర్ల వేప నూనె లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి పురుగు ఉధృతిని బట్టి ఎసిఫేట్ ఒక గ్రాము లేదా ఇమిడాక్లోప్రిడ్ సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్లు లేదా ఎసిటామిప్రిడ్ సున్నా పాయింట్ రెండు గ్రాములు లేదా డైమిథోయేట్ రెండు మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి రసం పీల్చే పురుగులే కాక పెసర మినుములో చిత్తపురుగుల నష్టం ఉంటుంది ఇవి పైరు రెండు ఆకుల దశలో ఎక్కువగా ఆశించి గుండ్రట్టి చిన్న చిన్న రంధ్రాలు చేస్తాయి వీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడు నివారించకపోతే ఎనభై శాతం మొక్కలు ఈ దశలోనే చనిపోయే ఉంటుంది చిత్త పురుగుల నివారణకు రెండు పాయింట్ ఐదు మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేక ఎసిఫేట్ ఒక్క గ్రాము లేదా మోనోక్రోటోఫాస్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి అలాగే మరూక మచ్చల పురుగు తీవ్రత కూడా ఎక్కువగా కనిపిస్తుంది దీనినే పూత పురుగు లేదా గూడు పురుగు అని అంటారు ఈ పురుగు మొగ్గ పూత పిందెదశలో ఆశించి పంటకు ఎక్కువ నష్టం కలగజేస్తుంది ఈ పురుగు పూ మొగ్గలపై లేత ఆకులపై పిందెలపై గుడ్లను పెడుతుంది గుడ్లనుండి బయటికొచ్చిన పూ మొగ్గ లోపలికి చొచ్చుకొనిపోయి లేత భాగాలను తింటాయి ఈ పురుగులు కాయలు తయారయ్యేటప్పుడు వాటి దగ్గరకు చేరి గూడుగా కట్టి కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తినటం వల్ల పంటకు పది నుంచి ఎనభై శాతం వరకు నష్టం కలుగుతుంది మరూక మచ్చల పురుగు నివారణకు పంట మొగ్గదశలో ఉన్నప్పుడు ఐదు శాతం వేపగింజల కషాయం లేదా ఐదు మిల్లీ లీటర్లు వేప నూనె లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే పురుగు గుడ్లు పెట్టకుండా నివారించుకోవచ్చు మొగ్గ పూత దశల్లో అక్కడక్కడా కొన్ని పూ మొగ్గలను సేకరించి వాటిని తెరిచి పిల్ల పురుగులు ఉన్నాయేమోనని గమనించి వాటిలో పురుగు ఉన్నట్లయితే వెంటనే రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల క్లోరీపైరిఫాస్ లేదా సున్నా పాయింట్ ఏడు ఐదు మిల్లీలీటర్ల నోవల్యురాన్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి మళ్లీ అవసరమైతే ఐదు నుంచి పది రోజుల వ్యవధిలో మందులను మార్చి పిచికారీ చేయాలి పురుగు ఉద్ధృతి అధికంగా గమనించినప్పుడు స్పైనోసాడ్ సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ సున్నా పాయింట్ నాలుగు గ్రాములు లేదా ప్లూబెండమైడ్ సున్నా పాయింట్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మరూక మచ్చల పురుగు తీవ్రతను నివారించుకోవచ్చు అదేవిధంగా పొగాకు లద్దె పురుగు పైరు తొలిదశలోనే ఆశించి పంటను నష్టపరుస్తుంది ఈ పురుగు పత్రహరితాన్ని గోకి తిని నష్టం కలగజేస్తుంది అందువల్ల దిగుబడులు కూడా తగ్గిపోతాయి పురుగు నివారణకు ఎకరానికి రెండు వందల గ్రాముల కార్బ్ లేదా నాలుగు వందల మిల్లీ లీటర్లు క్వినాల్ఫాస్ లేదా రెండు వందల గ్రాముల ఎసిఫేట్ లాంటి మందులు పిచికారీ చేసుకోవాలి పెసర మినుమును ఆశించే తెగుళ్లలో ముఖ్యమైంది పల్లాకు తెగులు పసుపు రంగులో మచ్చలు మొదట లేత ఆకులపై ఏర్పడి క్రమేపి ఈ మచ్చలు పెరిగి ఆకు అంతటా వ్యాపించి పసుపు రంగులోకి మారతాయి పైరు తొలి దశలో ఆశించినట్లయితే మొక్క గెడసారి ఎండిపోతుంది ఈ తెగులు లక్షణాలు పూత దశలో వస్తే సుమారు తొంభై నుంచి వంద శాతం వరకు దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది పైరులో పసుపు రంగు జిగురు అట్టలను పంట కంటే ఒక అడుగు ఎత్తులో అమర్చుకున్నట్లయితే పసుపు రంగుకు ఆకర్షించబడి వాటికున్న జిగురుకు అతుకొని తెల్లదోమలు చనిపోతాయి తెల్లదోమ నివారణకు క్రిమిసంహారక మందులైన ఎసిఫేట్ ఒక గ్రాము లేదా ప్రొఫినోఫాస్ ఒకటి పాయింట్ ఐదు మిల్లీటర్లు లేదా ఎసిటామిప్రిడ్ సున్నా పాయింట్ రెండు గ్రాములు లేదా డైమిథోయేట్ రెండు మిల్లీలీటర్లు ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే పల్లాకు తెగులను నివారించుకోవచ్చు పెసర మినుమును ఆశించే మరో తెగులు బూడిద తెగులు ఈ తెగులు పంట విత్తిన ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల తర్వాత ముదురు ఆకులపై బూడిద రూపంలో చిన్న చిన్న మచ్చలుగా కనపడి అవి క్రమేణా పెద్దవై ఆకుల పైన క్రింది భాగాలకు కొమ్మలకు కాయలకు వ్యాపించడం వల్ల దిగుబడులు తగ్గిపోతాయి లీటరు నీటికి ఒక గ్రాము కార్బన్ డిజం లేదా ఒక మిల్లీ లీటరు కెరాథేన్ లేదా ఒక మిల్లీ లీటరు డైఫెన్ కొనజోల్ కలిపి పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకున్నట్లయితే బూడిద తెగులు ఉధృతిని తగ్గించుకోవచ్చు ఇలా అన్ని సస్యరక్షణ చర్యలు చేపడితే పెసరా మినుములో చీడపీడలను నివారించుకొని